దేశంలోనే హరితహారం కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. చెట్లు పెంచడం వల్ల ఆక్సిజన్ వస్తుందన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పిర్దాజ్గూడ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా హరితహారం పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం. దానికి మన మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మన గ్రంథాలయ చైర్మన్ కానీ మన కార్పొరేటర్లు కానీ కోఆప్షన్ మెంబర్స్ కానీ పెద్ద ఎత్తున 3000 మంది స్కూల్ పిల్లలు కానీ టీచర్స్ కానీ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. ఏది ఏమైనా హరితహారం అంటేనే దేశంలో నంబర్ వన్ మన తెలంగాణ రాష్ట్రం. ఈరోజు మనం కూడా కొద్దిగా వర్షాలు వెనుకకైనా హరితహారం ప్రారంభించుకోవాలని పెద్ద ఎత్తున ప్రారంభించుకున్నాం. ఇక్కడ ఈ ఫారెస్ట్ లా పెద్ద ఎత్తున ఫిర్దాజ్గూడ కార్పొరేషన్లనే 600 ఎకరాలు ఆక్సిజన్ పార్కులు ఉన్నాయి. పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా మంచిగా పార్కులు తయారు చేసిండ్రు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా. ఏది ఏమైనా హరితహారం అంటేనే మనకు ఆక్సిజన్. ఆక్సిజన్ లేని మనకు ఎంతైనా ఒక నాడు ఆక్సిజన్ కొనుక్కున్నాం. మన కరోనా టైంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆక్సిజన్ కోసం. అవన్నీ రాకుండానే మనం ఇప్పుడు ముందు జాగ్రత్తగా దేశంలో గ్రీన్ ఛానల్ అంటే గ్రీన్ ఎక్కడన్నా ఫెస్టివల్ ఉందంటే ఏదైనా హరితహారం నంబర్ వన్ ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రం. అది మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదే మాదిరిగా మన ఎంపీ సంతోష్ గారు పెద్ద ఎత్తున మన హరితహారం బాగా తీసుకొచ్చారు. ఈరోజు పిల్లలంతా కూడా యువత అంతా కూడా మన ఫ్యూచర్ మన మైండ్ ఫ్రెష్ ఉండాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం పరిశుభ్రంగా ఉండాలన్నా మనం చెట్లు నాటుకుంటేనే అన్ని రకాలు.